హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సరే, ఈరోజు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇదేమో ప్లెయిన్ చీర, చూసారు కదా? ఇది నేను ఇదివరకు ప్లెయిన్ చీరతో కూడా నేను వీడియోలు చేస్తున్నాను, చూడండి. ఇదేమో, ఇది ఇంకొక చీర. అయితే ఆ చీర మీద అంచు చాలా బాగుందన్నమాట. ఇలా ఉంది చూడండి, అంచు ఎంత బాగుందో. మంచి పట్టు లాంటి గట్టి బార్డర్ అన్నమాట, చక్కగా ఉంది. అయితే ఏం చేశాను, ఈ బ్లౌజ్ ఉంది, చీరకు ఇది కూడా ఉండింది. అయితే ఆ చీర మాత్రం మధ్యలో అంతా పూలు పూలుగా ఉన్నది, కొంచెం నెట్టెడ్ శారీ లాంటిది అన్నమాట. నెట్టెడ్ శారీ అంటారు కదా, అలా ఉంది. అయితే అది తొందరగా ఫేడ్ అయింది. ఫేడ్ అవ్వడం అంటే తెలుసు కదా, పూలన్నీ మధ్యలో లైట్గా అయిపోయాయి అన్నమాట, కనపడట్లేదు సరిగ్గా. సరే, ఏం చేశాను నేను, ఇది వస్తుందా లేదా అని చూస్తే ఇది ఓన్లీ దానికి అటాచ్ చేస్తున్నారనమాట. చీరకు అంచుకు అటాచ్ చేస్తుంటే అటాచ్మెంట్ మాత్రం ఇట్లా తీసుకుంటూ వెళ్తే, జాగ్రత్తగా తీస్తే నీట్గా వచ్చేసింది అనమాట. ఆ చీరను నేను పక్కన పెట్టేశాను, ఇంకా అంటే దానానికి అట్లా ఇచ్చేసాను అనమాట. ఎక్కడో వెళ్ళిపోయింది అది. ఈ గంగిరెద్దులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి బట్టల్లో పెట్టి అది కూడా ఇచ్చేసాను. ఇంకేం చేసుకుంటామో అది, దానిలో బట్ట బాగుంది కానీ లైట్గా ఫేడ్ అయింది అనమాట, అందుకని అది అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది చక్కగా ఉంది, ఎన్ని ఉతుకులైనాయండి చూడండి. ఆ చీరతో పాటే కదా ఇది కూడా. అయితే ఏం చేశాను, ఈ చీరకు వేసుకుందాం అనిపించింది. దీనికి అంచు లేకుండా కొన్నాను ఒకప్పుడు, గార్డెన్ శారీ అనమాట. గార్డెన్ వరేలీ షోరూంలో కొన్న చక్కటి చీర, సిల్క్ చీర, బాగుంది ఇది. అయితే ఇది సంథింగ్ జార్జ్ షిఫాన్ జార్జెట్ లాగా ఉంది. అయితే దానికి ఈ అంచంతా అటాచ్ వేశాను. దాదాపుగా 2 డేస్ పట్టిందండి నాకు. అప్పుడప్పుడు చేస్తూ కూర్చున్నాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది ఎగ్జాక్ట్గా వచ్చిందండి, ఎగ్జాక్ట్గా. ఎక్కడ అంటే ఇదిగో, ఇంత పొడుగు చీర కొంగుకంతా కూడా వచ్చింది, చూసారా? ఇదంతా కొంగుకు వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది మాత్రం కొత్తగా నేనే నేర్చుకున్నానండి. ఇది ఇలా వేయడానికి చాలా కష్టపడ్డా. ఒకసారి వేశాను, మళ్ళీ సరిగ్గా రాలేదు. మళ్ళీ 2వ సారి వేశాను, సరిగ్గా రాలేదు. 3వ సారి వేస్తే చక్కగా కుదిరింది, చూడండి ఎంత బాగుందో. దాంట్లోనే వచ్చినట్టుగా ఉందన్నమాట. అలా చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్కి కరెక్ట్గా ఇప్పుడు ఈ చీర వేసుకోవచ్చు అనమాట. ఇంకెప్పుడైనా కానీ ఈ చీరకు ఈ బ్లౌజ్ అని సెట్ అయింది. ఇన్ని రోజులేమో అసలు దీనికి బ్లౌజ్ లేదు, శారీలో నేను తీయలేదు అనమాట. అంటే ఏది రన్నింగ్ ఇచ్చేసాడు, 6 మీటర్స్ శారీ అనమాట. అయితే దాన్ని తీయకుండా ఏం చేశాను, మామూలుగా ఏదో వైట్ బ్లౌజ్ లేకపోతే ఇలాంటి సిమెంట్ కలర్ బ్లౌజ్ వేసుకునేదాన్ని. ఇప్పుడు ఏం చేశాను, చక్కగా దీనికి సెట్ అయింది. ఎన్నాళ్ళకి అంటే కొన్ని ఏళ్ళకి, చాలా ఏళ్ళు. దాదాపు ఈ చీర కూడా 10 ఇయర్స్ అయిపోయింది. ఈ చీర మాత్రం ఒక 5 ఇయర్స్ అయినట్టుంది. తొందరగా పోయిందని చెప్పేసి నేను దీనికి అటాచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది దీంట్లోంచి వచ్చినట్టుగా చక్కగా ఈ చీర సరిగ్గా సరిపోయింది, చూసారా? ఇలా ఒక ఐడియా అనమాట, మీకు కూడా అలా ఏదన్నా అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంటే ఒక పాత చీరని, ఒక మామూలుగా మీరు కట్టుకునే చీరని మళ్ళీ న్యూ లుక్లో చూసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. వేరే దాన్ని తీసుకుని దాంట్లో ఉన్నది ఇలా వచ్చేటివి ఉన్నాయి. ఇవాళ రేపు ఎలా వస్తున్నాయంటే ప్రతిది కూడా అటాచ్ చేస్తున్నారు, కొంగులు కానీ అంచులు కానీ అటాచ్ చేసి అమ్ముతున్నారు చీరలు. ఒకప్పుడు ఏంటంటే ఏకాండంగా ఉండే చీరనే ఉండేదన్నమాట, అంతే. దాని మీద ఏదైనా ఉంటే ఎంబ్రాయిడరీస్. ఇప్పుడు ఏంటంటే ఒక చీరకి మళ్ళీ అటాచ్ చేసి ఉంటాయి, ఎక్కడికక్కడ అక్కడక్కడ అక్కడక్కడ పూలు కానీ లేకపోతే ఇలాగా అంచులు కానీ అటాచ్ చేసి ఉంటాయి. ఆ అటాచ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మధ్యలో చీర ఎక్కడైనా బాగాలేకున్నా కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఈ వీడియో చేశాను. నచ్చిందా అండి? ఎలా ఉంది? సరేనా? ఓకే.